నాకు వయసు వచ్చిన తర్వాత అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కావచ్చు, నీకేమింది వయసు అయిపోయింది కదా, ఏం అవసరం లేదు, సైలెంట్గా కూర్చో అనేటువంటి మాటలు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తూ ఉంటారు పిల్లలు. సో అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటారు, అంటే వాళ్ళ పిల్లల మాటలు పట్టించుకుని ఉండాలా, లేకపోతే ఏంటి? మనిషి ఏదో ఒక పని చేస్తే ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాడు, ఖాళీగా కూర్చుంటానికన్నా ఏదో వర్క్ చేయాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళని రెస్ట్ వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, కానీ అది తప్పదనమాట. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు హ్యాపీగా ఏ వర్క్ అయితే చేయగలుగుతారో దాన్ని వీళ్ళు ప్రోత్సహించాలి. పని చేసే కొద్ది మనిషి యాక్టివ్గా ఉంటాడు, ఖాళీగా ఉంటేనే వాళ్ళు డల్ అవుతారు. అంతేనా, మీరు గమనించినట్లయితే మనుషులు జాబ్ చేసేటప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు, రిటైర్డ్ అయిపోయిన తర్వాత చాలా డల్గా ఉంటారు. ఓకే, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత, అప్పుడు దాకా ఉండనాయి. అంటే ఏదో ఒక పని వాళ్ళు చేయగలిగినంత స్ట్రెస్ లేకుండా చేయగలిగినంత పని వాళ్ళని చేయడానికి ప్రోత్సహించాలి. ఓకే.